హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అండి. నాకు ఇతను 1 ఇయర్ ముందుగానే ఈ వీడియో ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. తన రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇంకొకటి, ఇతని గురించి మీరు తెలుసుకోవాలా, ఇతను ఎడ్యుకేటెడ్ కాదండి, ఇతను చదువుకోలేదు. ఒక చిన్న పని చేసుకుంటూ రూపాయలపై కూడబెట్టుకుని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనేది చేయించుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఇతనికి నాలెడ్జ్ కూడా లేదండి. సో నన్ను 1 ఇయర్ ముందు కన్సల్ట్ అయ్యాడు. సో నేను అన్ని వివరంగా చెప్పాను, అన్ని కనుక్కున్నాడు, ఎంక్వైరీ చేసుకున్నాడు. ఎంక్వైరీ చేసుకొని క్లినిక్ వెళ్ళడం జరిగిందండి. ఎక్కడెక్కడ మోసాలు జరుగుతాయి, ఎక్కడెక్కడ మోసాలు జరగవు, ఎట్లాంటి మోసాలు చేస్తారు ఏంటి అనేది తను అన్నీ కనుక్కొని తెలుసుకొని స్వతహగా వెళ్ళి లాంగ్వేజ్ రాకుండా ఇబ్బంది లేకుండా ఇతను ఇతను తమ్ముడు వెళ్ళి చేయించుకొని ఇప్పుడు మంచి రిజల్ట్ని పొందాడు. ఇంకొకటి, తనకి రీసెంట్గా మ్యారేజ్ కూడా అయిపోయింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడు అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇతనికి చాలా అంటే నీట్గా చేయించుకున్నాడు. దగ్గరుండి కావాల్సిన ఏం కావాలి, తనకి హెయిర్ లైన్ ఎలా కావాలి, తన డిజైన్ ఎలా చేయించుకున్నాడు అనేది మీ ఈ వీడియో మొత్తం మీరు చూస్తే అర్థమవుతుంది మీకు కూడా. ఇంకొకటి, చాలామంది ఎడ్యుకేటెడ్ ఉంటున్నారండి, చాలామంది డిపెండెంట్ అవ్వద్దు ఏ యూట్యూబర్. ఇప్పుడు నేనన్నా సరే, నేను చేయించుకున్న దగ్గరే చెప్పగలుగుతాను. అలా నా క్లినిక్ గురించి నన్ను అడిగితే నేను కొన్ని క్లినిక్లు తెలుసు కానీ నేను చెప్పలేను, ఎందుకంటే నాకు ఇబ్బంది జరుగుతుంది. ఇంకొకటి, నేను చేయించుకున్న దగ్గరైనా సరే కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. అవి కూడా అన్నీ కనుక్కోవాలా, తెలుసుకోవాలా, ప్రతి ఒక్కటి తెలుసుకొని నచ్చిన దగ్గర మీరు చేయించుకోండి. ఇంకొకటి ఏంటంటే, చాలామందికి చాలా వరకు కొంతమందికి త్వరగా వస్తుంది. నాకంటే బ్రహ్మాండమైన రిజల్ట్ కూడా ఉన్నాయి, కానీ నాకు వాళ్ళు పెట్టారు కానీ నేను అవి యూట్యూబ్లో పెట్టలేను, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి. ఇంకొంతమందికి రిజల్ట్ అనేది స్లోగా రావడం జరుగుతుంది, కొంతమందికి ఫాస్ట్గా రావడం జరుగుతుంది. స్లోగా రావడం జరుగుతుంది అని అంటే మీరు కంపల్సరిగా క్లినిక్ వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. ఎందుకు నాకు రిజల్ట్ స్లోగా జరుగుతుంది ఏంటి అనేది మీరు కనుక్కుంటే వాళ్ళు మీ హెడ్ని చూస్తారు, లేదంటే బ్లడ్ టెస్టులు చేస్తారు. అన్ని టెస్టులు చేసి చూసి ఎందుకు లేట్ అవుతుంది, ఏం జరుగుతుంది మీ బాడీలో అనేది అన్నీ కనుక్కొని మీకు ఇవి ఫాలో అవ్వండి, ఈ మెడిసిన్స్ తీసుకోవాలా, లేదంటే ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది చెప్తారండి. మెడిసిన్స్కి ట్రీట్మెంట్కి కూడా పెద్దగా ఏం డబ్బులు ఏం ఖర్చు అవ్వండి. మెడిసిన్స్ మహా అయితే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది నెలకి. లేదంటే ఆ ట్రీట్మెంట్కి కూడా ఏంటంటే, మీరు ఆల్రెడీ పాత కస్టమరే కాబట్టి మీకు ఏమైనా డిస్కౌంట్లు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కొన్నిసార్లు మీ దగ్గర డబ్బులు లేదంటే వాళ్ళు ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరు చూసుకొని మీకు డబ్బులు మీ దగ్గర ఉన్నట్టు మీ దగ్గర ఎంత డబ్బులు మీరు పెట్టగలుగుతారో అఫోర్డబుల్ డబ్బులు తీసుకొని మీకు రిజల్ట్ వచ్చేలాగైతే వాళ్ళైతే చేయగలుగుతారు. నేను చెప్పేది, నేను ఒక క్లినిక్ నేను చేయించుకున్న క్లినిక్ దగ్గర ఒక్కటే కాదు, ఎక్కడైనా సరే ఇలాంటివే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకూడదు కాబట్టి క్లినిక్ మంచిగా పేరు ఉండాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మన ప్రయత్నం అనేది మనం చేయాలి. మన ప్రయత్నం చేయకుండా రిజల్ట్ రాలేదు యూట్యూబ్లో వచ్చి కామెంట్లు పెట్టేస్తే ఎవరు ఏం చేయలేము. నేను పలానా దగ్గర చేయించుకున్నాను, నాకు రిజల్ట్ రాలేదు అని అంటే నేను కూడా ఏం చేయలేనండి. సో మీరు ఎక్కడ చేయించుకున్నా సరే మీరు డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయ్యి చెక్ చేయించుకొని చూపించుకోండి. లేదు, ఆ డాక్టర్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అంటారా, ఇంకొక క్లినిక్ వెళ్ళండి, కనుక్కోండి, అన్ని డీటెయిల్స్ కనుక్కొని చెక్ చేయించుకొని మీ హెడ్ని చూపించుకొని ట్రీట్మెంట్ అనేది పొందండి. ఆ పొందిన తర్వాత తీసుకున్న తర్వాత మంచిగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిజల్ట్ మెయింటైన్ చేయాలంటే మీరు ఏం చేయాలనేది మీరు డాక్టర్ని కనుక్కోండి, డాక్టర్ చెప్పడం జరుగుతుంది. చాలా సింపుల్గా మీ రిజల్ట్ అనేది మీకు ఎక్కడికి పోదండి, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే లైఫ్ లాంగ్ మనకు ఊడిపోయిన చోట హెయిర్ తీసుకొని వచ్చేసి మీకు ఎక్కడైతే బాల్నెస్ ఉందో అక్కడ నాటుతారు కాబట్టి. ఇంకోటి, నా రిజల్ట్ వైజ్ అయినా సరే నా రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చింది. సో నా రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. వీడియో మొత్తం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు కనుక్కొని అన్నీ ఫాలో అయితే మీరు కంపల్సరీ రిజల్ట్ అనేది వస్తుంది అండి. సో నాకు కరోనా వల్ల హెయిర్ లాస్ వచ్చింది, చాలా హెయిర్ అనేది పోవడం జరిగింది, మళ్ళీ హెయిర్ బ్యాక్ వచ్చింది కదా. సో ఏం చేస్తే వస్తుంది అనేది మీరు చేయాలా, ఏం చేస్తే రిజల్ట్ రాదు అనేది కూడా కనుక్కోవాలా, తెలుసుకోవాలా, అవన్నీ చేసి మీరు ప్రయత్నించి మీ హెయిర్ని మీరు బ్యాక్ తెచ్చుకుంటే మనకే చాలా అంటే చాలా సంతోషం ఉంటుంది అండి. ఎందుకంటే నేను పోగొట్టుకున్న నా రిజల్ట్ అనేది చాలా పోయింది. నా రిజల్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్కి అయితే ఏం డ్యామేజ్ కాలేదు, కానీ నా పాత హెయిర్ మొత్తం చాలా అంటే చాలా రాలిపోయింది, మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా హెయిర్ మొత్తం, నా హెయిర్ అంటే చాలా బాగా వచ్చింది కదా. సో మీరు కూడా కామెంట్లు పెడితే ఏం రాదండి, నలుగురు చూస్తారు ఏమొస్తుంది. సో ఏం చేస్తే రిజల్ట్ వస్తుందో అవి చేయండి. మీరు ఇష్టప్రకారంగా కామెంట్లు చేస్తే ఏమి రాదు. సో మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటే హెయిర్ వస్తుంది అన్నది అవి చేయాలి. అవి చేయకుండా సరే కామెంట్లు చేస్తే ఎవరికి ఏం లాభం, మీకేం లాభం రాదు కదా. సో 100 కామెంట్లు పెడతారా పెట్టుకోండి, మీ ఇష్టం, అది నేనేమి ఆపను. కానీ మీరు ఏం చేస్తే రిజల్ట్ వస్తుంది అనేది మీరు చేయండి.
హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి వెంకట్ అని. నేను సర్జరీకి వెళ్ళి వచ్చాను ఇప్పుడే ఇంటికాడ. అంటే నేను వెళ్ళింది బెంగళూరు నుంచి. నేను ఎలాగా వెళ్ళానంటే, నేను బ్రహ్మ బ్రదర్ని ఇంకా కనుక్కొని పూణేకి వెళ్ళానన్నమాట. బెంగళూరులో కూడా ఉన్న క్లినిక్లు ఉన్నాయి, అయితే నాకు అక్కడ వెళ్ళడానికి నాకు కుదరలేదు. నాకు బ్రహ్మ బ్రదర్ని ఇంకా కాల్ చేసి నేను కనుక్కొని అక్కడ సర్జరీ చాలా బాగా అవుతుంది. మరి బ్రహ్మ బ్రదర్కి కూడా చాలా మంచిగా జరిగింది పూణే క్లినిక్లో. నాకు అక్కడ తెలియాలంటే నాకు బ్రహ్మ బ్రదర్ నాకు చెప్పాడు. చాలా మంచిగా చేసినారు సర్జరీ. అయితే ఒకసారి నేను తీసి కూడా చూపిస్తానన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నాకు సర్జరీ అయ్యి ఇప్పుడు ఫోర్ డేస్ అవుతుంది. ఇప్పుడే నేను ఇంటికాడ వచ్చాను. నేను అక్కడే వీడియో నేను చేస్తూ ఉంటుంది, అయితే నాకు చాలా ఇబ్బంది అయింది అక్కడ. ఎందుకంటే మేము వెళ్ళింది ఇద్దరే, చాలా హడావిడిలో ఉండి ట్రైన్ పోక మేమిద్దరు బస్సులో వెళ్ళి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, నాకు ఈ గ్రాప్ అయితే 3500 గ్రాప్ నాకు పట్టింది. చాలా మంచిగా చేసినారు సర్జరీ. అయితే థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మ బ్రదర్ అండ్ కిషోర్ బ్రదర్ కూడా అక్కడ వెళ్ళి చేయించుకున్నాడు. నాకు చాలా హెల్పింగ్ అయిందంటే బ్రహ్మ బ్రదర్ నుంచినే. అయితే ఈ వీడియో నేను బ్రహ్మ బ్రదర్కి నేను సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇతని మాటల్లోనే ఎంత నీట్గా చెప్పాడో. సో తన రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఏం చేస్తే రిజల్ట్ వస్తుంది అనేది ఫాలో అవ్వండి, ఏం చేస్తే రిజల్ట్ రాదో అవి కూడా కనుక్కోండి. డాక్టర్ని అన్నీ మీకు డాక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వన్ డే సర్జరీ జరుగుతుంది, మీకు చాలా వరకు డౌట్లు ఉంటాయి. ఇంకో డే ఆగండి, రెస్ట్ తీసుకోండి. హోటల్స్లో కానీ ఎక్కడైనా సరే రెస్ట్ తీసుకొని కనుక్కొని మీరు బయలుదేరి ఇంటికి వచ్చి నీట్గా అన్నీ ఫాలో అయితే కంపల్సరీ మీకు రిజల్ట్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుందండి. మీరు బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇతను చదువుకోలేదా, మోసం చేయాలంటే భయంకరంగా మోసం చేయొచ్చా? సెకండ్ పాయింట్, అన్ని డీటెయిల్స్ తక్కువ నుంచి నేయకూడదండి. ఎవరినైనా సరే అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాడు, వెళ్ళాడు, సర్జరీ నీట్గా చేయించుకున్నాడు, రిజల్ట్ వచ్చిందా? రిజల్ట్ రాదు అని అనుకుంటే అది మీ తప్పు. రిజల్ట్ అయితే వస్తుంది. మోసపోయాను అని అనుకుంటే అది మీ తప్పే అండి. అన్నీ కనుక్కోకుండా మీరు వెళ్ళి చేయించుకున్నట్టు అది మీ తప్పే. అది దానికి నేను ఏం చేయలేను, మీరు ఏం చేయలేరు. సో మీరు చేయాల్సింది ఒకటే, ఎంక్వైరీ అనేది ఫుల్గా ఎంక్వైరీ చేసుకోవాలా. చదువుకోలేని వ్యక్తే ఇంత బాగా రిజల్ట్ పొందిందంటే మీరు చదువుకున్నారు, మీకు అన్ని డీటెయిల్ మీకు అన్నీ తెలుసు, లాంగ్వేజ్ రాదు అని అంటారు, వచ్చిన వాళ్ళని తీసుకొని పోండి. సో ఈ వీడియో మొత్తం చూసారు కదండి. సో మీ సపోర్ట్ నాకు ఇలానే ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అండ్ లవ్. సైనింగ్ ఆఫ్, బాయ్ అండి.